నమస్తే అండి. పెరట్లో కనిపిస్తున్న మొక్క ఆహార వంటకాలలో ఒక భాగమైనవి. ఇందులో ఎన్నో ఔషధాలు ఉంటాయి. వీటిని పెంచుకోవడం చాలా ఈజీ. చిన్న చిన్న మొలకలను సేకరించి ఏ ప్రాంతంలోనైనా నాటి పెంచుకోవచ్చు, లేదా విత్తనాలు ద్వారా విత్తుకుంటే చక్కగా పెరుగుతాయి. తెలుగులో పుదీనా అని సైంటిఫిక్ నేమ్, మెంతా స్పైకాటా అని, సాధారణంగా స్పియర్ మింట్ అని లామియేసియా కుటుంబానికి చెందినవి. సంస్కృతంలో పూతీహ అని అంటారు. పూతి అంటే వాసన కలిగించేవి అని అర్థం. లాటిన్లో మెంతా పైపరేటా అని పిలుస్తారు. ఆకులు మందపాటి కలిగి మృదువుగా ఏడాది పొడవునా ఆకులు మంచి వన్నెగల ఆకుపచ్చని రంగులో ఉంటాయి. అలాగే పుష్పాలు విత్తనాలు వేసవి కాలం తర్వాత ఏర్పడతాయి. గింజలు ద్వారా అనేక ప్రయోజనాలకు ఆయులుగా తీసి వైద్యపరంగా వినియోగిస్తారు. చాలా రకాల వ్యాధులకు తయారు చేసే ఔషధాలలో పుదీనా ఎక్కువ శాతం వాడకంలో ఉండడం వలన ప్రపంచవ్యాప్తంగా మొక్కలకు ఎంతో డిమాండ్ కలిగి ఉంది. ఈ ఆకుల రసంలో ఇవి మూడు రకాలు కలిపి తీసుకుంటే ఈ వ్యాధులు ఎప్పటికీ దరిచేరవు. పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్సా విధానాలలో జీర్ణ సంబంధ వ్యాధులకు ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లం రసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి మోతాదుగా 1 లేదా 2 స్పూన్లు తీసుకుని సేవిస్తే జీర్ణకోశ వ్యాధులు, కడుపు నొప్పి, మూత్ర సంబంధ వ్యాధులకు నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే ఆకులను నీటితో మరిగించిన కషాయాన్ని సేవిస్తే జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతి మంట, కడుపులో మంట వ్యాధులు సమసిపోతాయి. అలాగే నిద్రలేమికి, నోటి వ్యాధులకు పుదీనా ఆకులు తగినంత నీటిలో వేసి మరిగించిన తర్వాత సేవిస్తే మంచి ఉపశమనం కలుగు చేస్తుంది. ఆకులను అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతాయి. అలాగే ఈ ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతి నిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి దంత వ్యాధులు రాకుండా అరికడతాయి. గ్రామీణ వైద్యపరంగా చర్మం పైన దురదలు, దద్దుర్లు వంటి సమస్యలకు పుదీనా ఆకులను మరిగించిన రసంలో బెల్లం పొడిని కలిపి తీసుకుంటే తగ్గుముఖం పడతాయి. కొన్ని ప్రాంతాలలో ఈ ఆకులను టీ రూపంలో తయారు చేసి తీసుకుంటున్నారు. ఇవి చిన్న కుండీలలో కూడా పెరగగల మొక్క కనుక స్థలాభావం వీటికి ఉండదు. పెంపకానికి ఎంతో అనువుగా ఉంటుంది. పుదీనాలో క్యాలరీలు ఏమీ లేకపోవడంతో అందరూ పుదీనాని ఎంతైనా వినియోగించుకుంటున్నారు.